అందరికీ నమస్కారం అండి. అమన్ పాక్ శాస్త్రానికి స్వాగతం, సుస్వాగతం. మీరు అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఇవాళ మనం నూపడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. నూపడి అంటే మనం అన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఏమేం కావాలి? నూపప్పు కావాలి, మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వేరుశనగ గుళ్ళు, చింతపండు, జీడిపప్పు, ఉప్పు కావాలి. ముందర పొయ్యి వెలిగించుకుని ఒక కడాయి దాని మీద పెట్టుకొని నూపప్పుని నూనె వేసుకోకుండా వేయించుకోవాలి. బంగారు వర్ణం వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోవాలి, మాడగొట్టుకోవద్దు. నూనె మాత్రం వేసుకోవద్దు. ఒక 5 నిమిషాలు పడుతుంది. 3 కప్పులు తీసుకున్నాం కదా, మరి 3 వంతులు తీసుకున్నాం కాబట్టి కొంచెం సమయం పడుతుంది. బంగారు వర్ణం వచ్చేంత వరకు ఇంచక్క దాన్ని వేయించుకుంటే పచ్చి వాసన పోయి రుచి చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయాలి. ఇంకొక పెనం తీసుకొని దాంట్లో 3 చెంచాల నూనె వేసుకుని నేను అన్నిటినీ చిటికడు ఉప్పేసి మొదలెడతాను. సారీ, చిటికడు పసుపేసి మొదలెడతాను. ఉప్పు కాదు, పసుపు కంగారు పడకండి. నూనెలో ఉప్పు వేయం, పసుపు వేస్తాం. చిటికడు పసుపు వేసి మిగతా అన్నీ వేస్తా. దాని పచ్చివాసు పోయిన తర్వాత మినప్పప్పు, 1 చెంచా మినప్పప్పు, 1 చెంచా శనగపప్పు, అలాగే 1 చెంచా ధనియాలు, 1 చెంచా జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి. నేను ఇక్కడ 3 ఎండుమిర్చి వేసాను, ఎక్కువ వేయలేదు. అంటే 1 చెంచా తీసుకున్నాను కదా, అందుకని ఎక్కువ వేయలేదు. 1 చిటికెడు ఇంగు కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు, బంగారు వర్ణం వచ్చేంత వరకు వీటిని బాగా వేయించాలి. ఎండుమిర్చిని మాడగొట్టుకోవండి. ఎండుమిర్చి మాడిందంటే రుచి అస్సలు బాగోదు. పైగా నీ పప్పులో కదా, ఇంకా అస్సలు బాగోదు. బంగారు వర్ణం వచ్చేంత వరకు వీటిని బాగా వేగొట్టుకోండి, బాగా వేయించుకోండి. మరీ నూనె ఎక్కువ వేసుకోకండి. రంగు మారుతుంది, మీకు అర్థమైందా? పొయ్యి కట్టేసాము. ఇప్పుడు వేయించి పట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులను కూడా ఇందులో మనం కలుపుకొని ఒకసారి అన్నీ బాగా కలిసేంత వరకు ఒకసారి కలుపుకోండి. పొయ్యి ఆర్పేసిన తర్వాత మాత్రమే వీటన్నిటిని బాగా కలుపుకొని ఇది వేరే గిన్నెలోకి తీసుకుని కొంచెం చల్లారేంత వరకు ఆగాలి. మరీ వేడివేడిగా మిక్సీలో వేసేస్తే మిక్సీ కూడా కాలిపోతుంది కదా, అందుకని కొంచెం చల్లారవ్వాలి. అందుకని వేరే చిన్న గిన్నెలో తీసుకుంటున్నాను. ఇదంతా చల్లారిన తర్వాత ఒకసారి ఆ రంగు మారింది కదా, బాగుంది కదా, తినడానికి కూడా చాలా బాగుంది. ఉప్పు కలిపాను. ఉప్పు వేసి 5-10 నిమిషాల తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తటి పొడిలా చేసేసుకున్నా. అన్ని రకాలుగాను వాడుకోవచ్చు ఇది మనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్. జై హింద్.